Hey everyone, welcome back to my channel. Ela unnaru andaru? I hope everyone is safe and doing good. And ippudu India lo COVID situation asle em baaledu kada. So I hope meeru mee family members andaru safe ga unnarane korukuntunnanu. And nenu videos kuda chaala late ga post chestunnanu. So ee COVID valla andaru families lo chaala sad news aithe vintunnamu. So alage maa family lo kuda konni sad news lu unnai. So andukane nenu anta interest chupinchalekapothunnanu ee COVID ఇండియాలో ఎట్లా ఉన్నారు ఏంటి పేరెంట్స్ అనేసి. సో అందుకని కొంచెం గ్యాప్ అయితే వస్తుంది నాకు వీడియోస్కి మధ్యలో. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మేము చికెన్ అండ్ మటన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మేము కొనే షాప్లో మాకు ప్రైజెస్ ఎంత పడతాయి అని కూడా చూపిస్తున్నాను. అండ్ ఈ షాప్ నేమ్ ఏంటి అని కూడా నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో ఇదైతే ఇది ఆర్గానిక్ చికెన్ తీసుకున్నాం. సో చూస్తున్నారు కదా ఇలా బ్లేడ్ ఉంది కదా, సో అలా కట్ చేసి ఇస్తారనమాట. సో మనం స్కిన్ ఆఫ్ అలా ప్లస్ బోన్లెస్ కావాలన్న వాళ్ళు చికెన్ బ్రెస్ట్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అలా కూడా తీసుకోవచ్చు. అలాగే ఆర్గానిక్ కాదు నార్మల్ చికెన్ కావాలనుకునే వాళ్ళకి కూడా నార్మల్ చికెన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ షాప్లో అయితే మేము వెళ్ళిన దగ్గర. అండ్ అలాగే మేము వచ్చేసి మటన్ కూడా తీసుకుంటాం. సో మోస్ట్లీ లెగ్ పీసెస్ వస్తాయి కదా, మేము బ్యాక్ లెగ్ తీసుకుంటాము. సో ఇక్కడ అమెరికాలో ఏంటంటే మనకి గోట్ కానీ ఆర్ ల్యాంబ్ కానీ అంటారు. సో మటన్ అంటారు, మన ఇండియాలో మనం మటన్ అంటాం కదా, అలా కాకుండా ఇక్కడ గోట్ ల్యాంబ్ అని రెండు రకాలుగా ఉంటాయి. సో వాటిలో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ మధ్యలో రిబ్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది అవైలబిలిటీని బట్టి ఇస్తారు. అండ్ దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ప్రైజెస్ కూడా నేను ఇక్కడ మీకు ఒక చార్ట్లో ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు చూడొచ్చు ప్రైజ్ ఎంత పడుతుంది అనేసి. సో మేము తీసుకున్నప్పుడు ఇలా 2 whole చికెన్ తీసుకుంటాము. సో మాకు అప్రాక్సిమేట్లీ వచ్చేసి మాకు $20 అలా పడుతుంది. అండ్ గోట్కి వచ్చేసి మాకు ఒక $30 to $40 మన వెయిట్ని బట్టి. సో అలా పడుతుంది అనమాట. సో ఓవరాల్గా మాకు ఒక $70 to $80 ఆ రేంజ్లో వస్తాయి రెండు, ఒక 2 whole చికెన్ అలాగే గోట్ బ్యాక్ లెగ్. సో చూస్తున్నారు కదా ఇదన్నమాట షాప్ పేరు. సో ఇవైతే ప్రైజెస్. సో మనకి ఎల్బీస్ వెయిట్స్ మనకి ఎల్బీస్ లెక్కన ఉంటాయి అన్నమాట. సో దీన్ని మీరు ఇక్కడ పాజ్ చేసుకొని చూడొచ్చు ఎంత ప్రైస్ ఎంత పడుతుంది అనేసి. అలాగే మనకి కటింగ్ బ్లేడ్తో కాకుండా మనకి హ్యాండ్తో నైఫ్తో కట్ చేసినందుకు కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. అండ్ వాళ్ళకి సైడ్లో సపరేట్గా ఒక బేకరీ లాగా కూడా ఉందన్నమాట. సో వీళ్ళకి సంబంధించిన ఫుడ్స్ అవన్నీ కూడా అమ్ముతారు. అలాగే ఇప్పుడు చూసారు ఇది ఇప్పుడు చికెన్ కటింగ్ అయిపోయింది. సో తను ఒకసారి క్లీన్ చేసేసాక సో నెక్స్ట్ మేము వచ్చేసి గోట్ చెప్పామన్నమాట. సో బ్యాక్ లెగ్, సో చూసారు కదా అది ఫ్రీజరు. సో దాంట్లో ఉంటాయి. సో అక్కడి నుంచి తీసుకొని వస్తారనమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ చెక్ చేసి తర్వాత మనకి పీసెస్ మనం చెప్పాలి ఎంత సైజ్ అనేసి. సో స్మాల్, మీడియం, లార్జ్ అలా చెప్తామన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు పీసెస్ సేమ్ ఆ బ్లేడ్ కింద కట్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ 2 machines ఉన్నాయి. సో అవేంటంటే మనకి గ్రౌండ్ చేయడానికి అనమాట, లైక్ మటన్ కీమా కానీ ఆర్ చికెన్ కీమా అట్లా గ్రౌండ్ కావాలంటే వీటిలో వేసి మిషన్స్లో వేసి మనకి చేసిస్తారు. సో వాటికి తగ్గ ప్రైజు ఉంటుందన్నమాట. ఒకసారి ఇన్సైడ్ వ్యూ కూడా ఎలా ఉంటుందనేసి చూసేసేయండి ఎలా ఉందనేది. అండ్ వీళ్ళ దగ్గర ఆయిల్స్ ఇంకా వాళ్ళకి సంబంధించిన ఇంకా ఏదో ఫుడ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి. సో ఇక్కడ ఫ్రీజర్ లాగా ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో స్టోర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడ కూడా ఒక ఫ్రీజర్ ఉంది. సో అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన నాకు తెలిసి ఇక్కడ పోర్క్ బీఫ్ అలాంటివి కూడా దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బటర్ మిల్క్ వాళ్ళ టైప్ ఆఫ్ చీసెస్. సో అలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో డేట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఇదన్నమాట మేమైతే ఇక్కడ నుంచి ఇలా తెచ్చుకునే వాళ్ళం చికెన్ మటన్. అండ్ ఫిష్ దొరికేది కాదు. సో ఫిష్ అయితే మాకు వేరే స్టోర్స్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదిగోండి, సో ఇది బ్యాక్ లెగ్. మేము తీసుకున్నది ఆ రోజు వచ్చేసి ల్యాంబ్ బ్యాక్ లెగ్ తీసుకున్నాము. సో అది మనకి ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసిస్తారు, మనం ఎంత సైజ్ చెప్తే ఆ సైజ్ ప్రకారం చేసిస్తారు. దీంట్లో ఒక బ్యాడ్ ఏంటంటే మనకి బోన్ మనకి మూలిగ అంటారు కదా, సో అది సరిగా ఉండదన్నమాట. సో ఎట్లా అంటే బ్లేడ్తో కాబట్టి వాళ్ళు అట్లా కట్ చేసిస్తారు. అది కొంచెం డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి ఇలా బ్లేడ్స్తో కట్ చేస్తే మనకి. చూస్తున్నారు కదా, సో ఇలా అయితే పీసెస్గా కట్ చేసి ఇస్తారు. సో మనం ఎంత సైజ్ చెప్తే అంత సైజ్లో ఒకవేళ బిర్యానీ అలా కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజెస్ చెప్తే చేస్తారు. అండ్ కర్రీస్ ఆర్ ఫ్రైస్లోకి అయితే ఇంకా కొంచెం చిన్న పీసెస్ చేస్తారు. అండ్ మనకి దీంట్లో హాఫ్ ఏమన్నా మనకి కీమాలా కావాలంటే మనం చెప్తే వాళ్ళ పక్క మిషన్ ఉంది కదా ఇంత చూపించాను. సో ఆ మిషన్లో వేసి మనకి గ్రౌండెడ్ ల్యాంప్ కూడా ఇస్తారనమాట.
అండ్ ఇప్పుడు మనం ప్యాక్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని పోర్షన్స్ డివైడ్ చేసి అట్లా కూడా ప్యాక్ చేస్తారు మనకి. సో మేమైతే యూజువల్గా 2 తీసుకుంటాం అనమాట, సపరేట్ సపరేట్గా ఒక 2 టైమ్స్కి యూస్ అయ్యేలాగా తీసుకుంటాము. సో అలా మీకు ఒకవేళ 3 టైమ్స్ కావాలన్నా కూడా అట్లా కూడా డివైడ్ చేసుకుంటారనమాట ఇక్కడ అలాగా. సో అలాగే ఇంకా మన ఫ్రెండ్స్ అలాగా వాళ్ళకి కూడా తీసుకెళ్లాలంటే సో ఇలా కూడా చేస్తారనమాట ఇక్కడ డివైడ్ చేసి. సో వాళ్ళు రాలేనప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు, ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనకు తీసుకొని రావడం, సో అలా కూడా చేస్తారు. సో ఇలా ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని అండ్ బ్యాక్ లెగ్ అయితే మనకి ఒక్కరికి ఒకసారికి అయితే ఎక్కువ అవుతుంది, మినిమం 1-3 టైమ్స్కి అయితే వస్తుంది. సో అప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇద్దరు ఆరు ముగ్గురు షేర్ కూడా చేసుకుంటారు, అలాగే ఒకే గోట్ని కూడా షేర్ చేసుకుంటారనమాట. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటాను. సో ఇక్కడ అమెరికాలో ఎలా ఉంటాయి ప్రైజెస్, అలాగే మేము ఎక్కడికి తెచ్చుకుంటాము అనేసి. అండ్ ఇది వచ్చేసి నా నెక్స్ట్ వీడియో. అక్షర తృతీయకి నేను కొంచెం షాపింగ్ చేశాను గోల్డ్, సో అది ఆ వీడియో అనమాట. సో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఈచ్ అదర్ అండ్ యాజ్ ఆల్వేస్ సే కీప్ స్మైలింగ్. బై బై.